గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రోజు లైఫ్ లైన్లో మనం పిల్లల్లో ప్రవర్తన లోపాలు అంటే ఆటిజం అలాగే ఏడిహెచ్డి గురించి తెలుసుకోబోతున్నాం మీరు కనుక మీ పిల్లల్లో ఇటువంటి లక్షణాలు పరిశీలిస్తే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ ఏం రెడ్డి ఆటిజం సెంటర్ నుంచి ఏం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మీకు డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు సో బేసిక్గానే ఈ రోజులో పిల్లలు చాలా మంది హైపర్ ఉంటారు ఉంటే హైపర్ ఉంటారు లేకపోతే చాలా కామ్ గా ఉంటారు సో ఇందులో ఆర్టిజం ఏది ఏడి ఏది అనేది ఎలా కనుక్కోవాలి జనరల్ గా మనకి ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏంటంటే హైపర్ యాక్టివ్ అనేది కామన్ అయిపోయింది ఏదైతే హైపర్యాక్టివ్ అనేది ఏదైతే అంటే హైపర్యాక్టివ్ అంటే ఏంటంటే కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్ బిహేవియర్ ఎక్కడైతే ఉంటుందో అది ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి అంటే మెంటల్గా ఏదైనా విపరీతమైన కోపం కానివ్వండి విపరీతమైన బిహేవియర్స్ కానీ ఇవన్నీ కూడా హైపరాక్టివ్ కిందకే వస్తాయి విపరీతమైన మొండితనం కూడా ఇవన్నీ కూడా హైపర్యాక్టివ్ కిందకి వస్తాయి సో ఈ హైపర్యాక్టివ్నెస్ ఏమైతే కనుక మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఇటువంటి అంటే హెల్త్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ యొక్క హైపర్యాక్టివ్ అనేది చాలా మందికి వస్తుంది జనరల్గా యాక్టివ్గా ఉండడం అనేది ఒక హెల్త్ కండిషన్ అంటే మన యొక్క అంటే కామ్గా ఉండడము చెప్పిన మాట వినడము ఎక్కడ అవసరమైతే అక్కడే మాట్లాడడము అవన్నీ కామన్గా నార్మల్ యాక్టివ్ చిల్డ్రన్స్ కనిపిస్తుంది ఎవరైతే విపరీతంగా మాట్లాడుతుంటారో అవుట్ ఆఫ్ కంట్రోల్గా మాట్లాడుతుంటారు ఎవరైతే విపరీతంగా అలర్జీ చేస్తూ ఉంటారు అవుట్ ఆఫ్ కంట్రోల్ అలర్ చేస్తుంటారు ఇవన్నీ కూడా హైపరాక్టివ్ కిందకి వస్తాయి సో ఈ హైపరాక్టివ్ అనేది ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకు కనిపించేటువంటిది ఏడీహెచ్టీ అనేది కనిపిస్తుంది చాలా కేసెస్లో ఏడెచ్టీ రావాలంటే కనుక హైపరాక్టివ్ అనేది ఒక ప్లాట్ఫామ్గా ఉంటుంది సో అటెన్షన్ డెఫిషియన్సీ హైపరాక్టిక్ డిజార్డర్ అంటారు అంటే కనుక ఏకాగ్రత లోపం అంటే కనుక మనం వాళ్ళ మన దేశంలో ఉంటారు వాళ్ళ యొక్క బిజీలో ఉండి మనం పిలిస్తే రెస్పాండ్ కావడము పిలవకపోతే వాళ్ళ లోకను వాళ్ళు ఉండడము ఒక పరధ్యానంగా ఉండడం అనేటువంటిది ఏడీహెచ్టీ కిందకి వస్తుంది సో ఈ ఏడీహెచ్ టైంలో కనుక మనం కేసును డిస్టర్బ్ చేయడం వల్ల ఇది రేపు పొద్దున ఆర్డిజంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ వల్ల మాత్రమే మనకు క్రియేట్ అవుతాయి అంటే కనుక ఇమ్యూన్ డిజార్డర్స్ కింద మనం పరిగించవచ్చు సో ఇటువంటి కేసెస్ అన్ని మనం ఇమ్యూనిటీని సెట్ చేసుకోవడం వల్ల మాత్రమే బాగా చేయొచ్చు కానీ సో వేరే రకంగా మన దీనికి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో బాగా కాదు అందుకే హోమపతి వైద్యానికి ఇటువంటి ట్రీట్మెంట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది చాలా కేసెస్లో మనం మేము కేసెస్ కేసెస్లో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఈ కేసెస్ని బాగా ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు సో ఏడీహెచ్టీ కానీ హైఫర్టిక్ కానీ ఆర్టిజం కానీ సో హోమోపతి వైద్యం అనేది ఒక గొప్ప వైద్య విధానం దీనికి వాడవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చెప్పవచ్చు అంటే మొదట ఆటిజం అనేది వచ్చి అది నెమ్మదిగా ఏడీహెచ్ కింద కన్వర్ట్ అవుతుంది అంటారా లేదు మొదట ఏడీహెచ్టీ వచ్చి అది ఆటిజంకి వెళ్తుంది ఏడీహెచ్ అనేది ఒక లోవర్ లెవెల్లో మనకు అనిపిస్తుంది సో ఫస్ట్ యాక్టివ్ ఇట్ ఈస్ అ కామన్ ప్లాట్ఫామ్ ఫర్ ఏడీహెచ్డి అండ్ ఆటిజం సో దీని తర్వాత అటెన్షన్ హైపర్ యాక్టివ్ డిజార్ట్ సో అటెన్షన్ ఏడీహెచ్ ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తుంటాయి బట్ ఏకాగ్రత ఉండదు మనం గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇష్టమైనప్పుడు మాత్రం వాళ్ళు రియాక్ట్ కావడము సో కొంచెం అంటే కనుక తల్లిదండ్రులు గుర్తుపట్టడం ఉంటుంది సో ఆటిజం విషయానికి వస్తే కనుక సో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్తిగా జీరోగా ఉండడము లేదంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ ఉండడం చేస్తుంటే అంటే ఇవన్నీ కూడా దగ్గర దగ్గర సంబంధాలు ఉంటాయి బట్ క్లినికల్గా మనం ఎప్పుడైతే పేషెంట్ని పిల్లవాడిని కానీ పాపని కానీ అబ్జర్వ్ చేయగలిగితే ఇది ఏడీహెచ్టీ కేసా ఆర్ ఆటిజం కేసా అనేది మనం క్లియర్ కట్గా చెప్పవచ్చు అండ్ ఈ హైపోయాక్టివ్ అంటే అండి హైపో హైపర్ అంటే హైపో యాక్టివ్ అనేది పూర్తిగా స్లోగా ఉండడం స్లగీస్గా ఉండడం అంటే కనుక దేనికి రియాక్ట్ కాకపోవడం అంటే ఇనక హైపో లెవెల్ అంటే మనం యాక్టివ్ కండిషన్ కంటే కూడా హైపో లో లెవెల్లో అంటే కనుక కొందరు మంద బుద్ధి అంటాం కదా సో చాలామంది అంటే కనుక మనం ఏం ఎంత పిలిచినా పలకడం లేదు సో డల్గా ఉన్నాడు సో ఫిజికల్గా కూడా స్లోగా ఉన్నాడు ఒక హైపో యాక్టివ్ కండిషన్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చూస్తుంటాం అంటే కనుక కొందరు డల్గా ఉంటారు దేనికి ఎక్కువ రియాక్ట్ కారు వాళ్ళంతా కూడా హైపో అంటే ఉన్న యాక్టివ్ కండిషన్ కంటే కూడా లోగా తక్కువగా రెస్పాండ్ అయ్యే వాళ్ళని హైపోయాక్టివ్ ఉంటాం ఎక్కువగా రెస్పాండ్ హైపర్ యాక్టివ్ ఉంటాం అంటే బేసిక్ గా పిల్లల్ని నార్మల్ గా ఉన్న పిల్లల్ని డీల్ చేయడమే చాలా కష్ట సాధ్యమైన పని అండ్ ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లలకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని రోజులు ఉంటుంది దీనికి ఒక ఎండ్ అనేది ఉంటుందా లేదు డెఫినెట్గా అంటే ఏ వైద్య విధానం కూడా దీనికి ట్రీట్మెంట్ అంటూ లేదు బట్ హోమిపతి యొక్క గొప్పతనం ఏంటి అంటే కనుక మనం ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ ఇవి మేము యొక్క మా యొక్క కేసెస్లో మేము చాలా కేసెస్లో చూస్తుంటాం మా బాబు విపరీతంగా అలర్ట్ చేసేవాడు సార్ ఇప్పుడు చాలా వరకు బెటర్ ఉన్నాడు విపరీతంగా అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్గా విపరీతంగా తిట్టేవాడు అసలు వేరే వాళ్ళ మీద ఉమ్మేసేవాడు సో ఇవన్నీ కూడా యాక్టివ్ కండిషన్స్కి వస్తాయి చాలా కేసెస్ లో ఇటువంటి కండిషన్స్ చిన్నపిల్లలు ఎందుకు వస్తాయి అంటే కనుక ఎవరైతే మెడికే మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు యాంటీబయాటిక్ కానివ్వండి ఆర్ ఎనీ క్రీమ్స్ కానీ యాంటీబైటిక్ కానివ్వండి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారో వాళ్ళు ఇటువంటి హైపరాక్టివ్ కండిషన్కి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మైండ్ అనేది వాళ్ళకు ఒక రెస్లెస్నెస్ కండిషన్ అంటే కనుక మైండ్ అండ్ బాడీ రెస్లెస్నెస్ ఎక్కువగా కనిపించి స్థిమితత్వం తక్కువగా ఉంటుంది అంటే మానసికంగా స్థితిత్వం తక్కువగా ఉండడము శారీరకంగా స్థిమిత్వం తక్కువగా ఉండడము ఈ రెండు కండిషన్స్ హైపరాక్టివ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇది బేసిక్గా ఆర్టిజం అనేది మైన సంబంధాల వల్ల కూడా వస్తుంది అంటారు నిజం అండి జనరల్గా ఇట్ ఈస్ రాంగ్ అండి ఆటిజం అనేది ఒక డిసీజ్గా మనం పరిగణించం ఇది ఒక డిజార్డర్గా పరిగణించవచ్చు అంటే తల్లిదండ్రుల యొక్క హెల్త్ కండిషన్ పైన డిపెండ్ అయ్యి మాత్రమే ఈ ఆర్టిజం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది సో ఇది వంశపరంగా అంటే జెంటికల్గా వచ్చేటువంటివన్నీ కూడా డిసీజ్ కిందకి వస్తాయి ఇవి జెంటికల్గా రాదు ఇది ఓన్లీ డిజార్డర్స్ అంటే కనుక అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీలో తల్లి యొక్క ఆరోగ్యం కానివ్వండి ప్రెగ్నెన్సీ కంటే ముందు తండ్రి యొక్క ఆరోగ్యం కానివ్వండి ఆరు పుట్టిన తర్వాత బేబీ యొక్క ఆరోగ్యం కానివ్వండి ఈ యొక్క డిస్టర్బెన్సెస్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇవెన్ని కూడా ఇమ్యూన్ డిజార్డర్స్ మనకు పరిగణించవచ్చు ఇవి డిసీస్ కాదు హెడిటరీ ద్వారా కంపల్సరీ రావాలని లేదు హెడిటరీ వచ్చేటిని కూడా జబ్బులు ఉంటాయి అవి డిసీస్ కిందకి వస్తాయి రైట్ కాలర్ ఉన్నారండి నజ్మా నజమా sultana ఉన్నారు హైదరాబాద్ నుంచి సల్తానగర్ మాట్లాడండి చెప్పండి మా నజమా గారు ఆ నాపే చెప్పండి మా బాబు పేర్లు ఓకే బాబు మల్టిగైటరైల్ బాబు బాబు

ఇది త్రీ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ ఏదైనా గట్టిగా మేము మాట్లాడితే ఏమో తన చేతులతో తనే కొట్టుకుంటున్నాడు ఓకే నా నా మీద దిక్కడం అలా నామ గీత అటాచ్ చేయడం చేస్తున్నాడు అన్ని విషయాలు అర్థమైతాయేమో మీరు చెప్పే విషయాలు ఆ అన్ని అర్థమైతే కానీ రిప్లే ఇవ్వలేదు ఇవ్వలేదు ఓకే సో ఇది హైపర్ యాక్టివ్ కిందకే వస్తాడు మీ బాబు డెఫినెట్గా నూరుకి నూరు శాతం కేసును ట్రై మనం ట్రీట్ చేయవచ్చు ఎందుకంటే ఫస్ట్ కేస్ టేకింగ్ విధానం ద్వారా అసలు బాబు యొక్క బిహేవియర్ దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు అంటే దేనికి ఎక్కువ ఓవర్ యాక్టివ్ అవుతున్నాడు అటువంటి బిహేవియర్ ఏంటి తేడా ఇవన్నీ కూడా మనం కేస్ టేకింగ్ అనాలసిస్లో చూసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా ఆ బాబుకు హోమియోపతి మెడిసిన్ ఇవ్వగలిగితే అంటే కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాలి సో దీనివల్ల డెఫినెట్గా ఇన్ టూ టు త్రీ మంత్స్లోనే బాబు నార్మల్ కండిషన్కి వస్తాడు హైపర్ యాక్టివ్ కండిషన్ నుంచి నార్మల్ కండిషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీనికి కారణం ఏంటి ఒకసారి కేష్ టేకింగ్ అనాలిసిస్ అవసరం అయితే అంటే ఇప్పుడున్న బిహేవ్ అంటే ఈ యొక్క హైపరాక్టిక్ కండిషన్ ఒక్కొక్క పిల్లవానికి ఒక రకంగా మనం ట్రీట్ చేయాల్సింది వస్తుంది అంటే మెడిసిన్స్ అనేవి మనిషిని బట్టి మారిపోతూ ఉంటాయి ఇక్కడ సాధారణంగా ఈ ఆటిజం ఏడీహెచ్ వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ వస్తుంటాయని నిజం అండి అంటే ఇంత మనం అడ్వాన్స్డ్ ఇంతకు ముందు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే ఆటిజం కేసెస్ కానివ్వండి ఏడీహెచ్ కేసెస్ కానీ మనం అమెరికాలో అటువంటి కంట్రీస్ లో ఎక్కువగా చూసేవాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఇప్పుడు ఇండియాలో ఈవెన్ మెట్రో సిటీస్ లో ఎక్కువగా ఉన్నాయి అంటే అక్కడ ఇంతకుముందు ఎక్కువ ఉండడానికి రీజన్ మన దగ్గర కూడా రావడానికి రీజన్ అక్కడ ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ విపరీతంగా స్టీరాయిడ్స్ వాడడం ఏదైనా ప్రెగ్నెన్సీ కానివ్వండి లేకపోతే మెడిసిన్స్ వాడడం లేదంటే చిన్న చిన్న వాటికి ఈ ఎక్కువ వ్యాక్సినేషన్ చెప్పించుకోవడం ఫ్లూ చాట్స్ అని చెప్పేసి సో వీటి వల్ల తల్లి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ కావడం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ విషయానికి వస్తే మన ఇండియా విషయానికి వస్తే కనుక ఈవెన్ ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పిల్లప్పుడు నుంచి యాంటీబయాటిక్ వాడడం ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల రేపు పొద్దున వాళ్ళు పెద్దగైన తర్వాత రేపొద్దున పీరియడ్ డిస్టర్బెన్స్ రావడము మళ్ళీ పీరియడ్ డిస్టర్బెన్స్ ద్వారా పీసీఓడి లాంటి రావడము లేదా థైరాయిడ్ ప్రాబ్లం రావడము మళ్ళీ దానికి మెడిసిన్స్ వాడము ఒక మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది కొంచెం డిఫికల్ట్ కండిషన్లో ఉండడము మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ ద్వారా ఇట జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆర్ ఎమోషనల్ టెన్షన్స్ వల్ల కూడా తల్లి యొక్క ఆరోగ్యం ఏదైనా అంటే కనుక ఎమోషన్స్ డిస్టర్బెన్స్ కావడం వల్ల కూడా ఇక్కడ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క డెలివరీ సిజీరియన్ అంటే కనుక మన తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితులు గత థర్టీ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ పోల్చుకుంటే కనుక ఇప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం అనేది చాలా డిస్టర్బ్ కండిషన్లో ఉంది అంటే కనుక ప్రతి కేసు సీరియన్ చేయడము లేదనక ఎర్లీగా డెలివరీ కావడం ప్రిమేచర్ డెలివరీ కావడము లేదంటే కనుక డీలే కావడము ఏదో ఒక హెల్త్ ఇష్యూ లేదనుక ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడము ఇటో ఇటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా తండ్రి యొక్క హెల్త్ డిస్టర్బెన్స్ డిస్టర్బ్ కావడం ఇవన్నీ కూడా మనకు ఇక్కడ కండిషన్స్ కనిపిస్తున్నాయి అందుకే ఇప్పుడు మెట్రో సిటీస్లో చాలా ఎక్కువ కేసెస్లో ఆటిజం కానీ ఏడీహెచ్డి కానీ ఈవెన్ హైపరాక్టివ్ కానీ విపరీతంగా పెరుగుతున్నాయి సో మనకి ఇంకా గుర్తుపట్టలేకపోతే ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ అనేది మనకు హెల్తీ జనరేషన్ చూడలేని కండిషన్స్ కూడా వస్తాయి నెక్స్ట్ కాలర్ రాజలక్ష్మి ఉన్నారు రాజలక్ష్మి గారు మాట్లాడండి నమస్తే డాక్టర్ చెప్పండి మా రాజలక్ష్మి గారు మా అబ్బాయికి ఆర్టిజం ఉంది అని చెప్పారు బాబు ఏజ్ ఇస్ ట్వంటీ ఇయర్స్ చిన్నప్పుడు కొంచెం మాట్లాడేవాడు ఇప్పుడైతే అసలు ఏమి ఓకే మనం చెప్పేవన్నీ అర్థం అవుతాయి బట్ వాడి పని వాడు చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాడు ట్వంటీ ఇయర్స్ కదమ్మా ఏజ్ ఇప్పుడు అవునండి సో ఇటువంటి కేసెస్ అన్ని కొంచెం చాలా ట్రీట్మెంట్ అంటే చేయించాము బట్ ఇటువంటి కేసెస్ అన్నీ కూడా ఇటువంటి కేసెస్ అన్నీ కూడా కొంచెం మనం ట్రీట్ చేయడం కష్టమే అవుతుంది ఎందుకంటే ఇంకా ఏజ్ ఎక్కువ అయిపోయే కొద్దీ టోటల్గా బాడీ అనేది మనకు ఎక్కువ రెస్పాన్స్ రాదు ఈ ఆటిజం కేసెస్ అన్ని కూడా ఫైవ్ ఇయర్స్ బిలో సిక్స్ ఇయర్స్ బిలో త్రీ ఇయర్స్ బిలో ఎంత తక్కువ ఏజ్లో మనం గుర్తుపెట్ట గుర్తుపెట్టగలిగితే అంత ఈజీగా ట్రీట్మెంట్ ఉంటుంది బట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత చాలా కేసెస్లో అంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది బాగా కూడా కాకపోవచ్చు బట్ కొంచెం వరకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇంతకు ముందుకంటే కొంచెం బిహేవియర్ అబ్నార్మాలిటీస్ అన్ని కూడా మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఏజ్ పెరిగితే కనుక కొంచెం కష్టం ఇటువంటి ఏ ఏ వైద్య విధానం కూడా ఈ కేసుకి హెల్ప్ చేయలేకపోవచ్చు అని చెప్పొచ్చు ఏంటంటే సాధారణంగా ఒక ఏజ్ అనేది ఏదైనా ఉంటుందా దీని పుట్టినప్పుడే వస్తుంది లేకపోతే ఈ ఏజ్లో వస్తుంది ఈ టైంలో వచ్చే అవకాశం ఉంటుందా ఏమైనా పర్టికులర్గా చెప్పగలరా జనరల్గా మాకు వచ్చే కేసెస్లో ఫస్ట్ బర్త్డేకి మా బాబు మా పాప చాలా బాగున్నాడు సార్ అసలు బాగా రెస్పాండ్ అయ్యేవాడు సో అమ్మ నాన్నని పిలిచేవాడు మాకు కూడా అసలు మాకేం డౌట్ లేదు సో ఎప్పుడైతే ఫిఫ్టీన్ మంత్స్ తర్వాతనో ఎయిటీన్ మంత్స్ తర్వాత మేము టూ ఇయర్స్ తర్వాతనో ఈ డిస్టర్బెన్స్ చూసాము అనేటువంటిది చాలా కేసెస్లో మాకు ఎక్కువగా కనిపిస్తుంటుంది కనుక ఎందుకంటే కొందరికి అంటే కనుక వన్ ఇయర్లోనే రావచ్చు అంటే కనుక ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చేటువంటి ఆర్టిజం కేసెస్కి మాత్రం వన్ ఇయర్లోనే గుర్తుపడచ్చు ఆర్ వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ద్వారా కొందరికి వ్యాక్సిన్ హైపర్ సెన్సిటివిటీ ఉండడం వల్ల వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత ఈ ఆర్టిజం కానీ ఏడెచ్డి కానీ డెవలప్ అయ్యేట అవకాశం ఉంటుంది బట్ ఎంత ఎర్లీగా గుర్తుపట్టగలిగితే జనరల్గా టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ కల్లా గుర్తుపట్టగలిగితే ఇటువంటి కేసెస్ని చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు ఇవే కేసెస్ని మనం నెగ్లెక్ట్ చేసి

ట్యాబ్ అడిక్షన్ కానివ్వండి ఎవరికైతే మెంటల్ రెస్లెసెస్ ఎక్కువగా ఉంటుందో ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళల్లో కూడా ఇటువంటి లక్షణాలు చూడవచ్చు ఎవరికైతే మైండ్ అనేది బాగా స్పీడ్గా పరిగెడుతుంటుందో ఆ స్పీడ్గా పరిగెత్తినప్పుడు ఏంటంటే కనుక ఈ ట్యాబ్ ఎక్కువగా వాడే స్పీడ్గా వాళ్ళకి ఎవ్రీథింగ్ స్పీడ్ అనేది ఉంటుంది సో అందుకే వీళ్ళకి ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంటుంది మైండ్ ఎవ్రీ మూమెంట్లో వాళ్ళ యొక్క రెస్లెస్నెస్ అనేది చేంజ్ అవుతుంది అందుకే చాలా మంది పిల్లలు గంటల తరబడి ఉంటారు దీనివల్ల ఏమైతే ఉన్న ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఇటువంటివన్నీ అలవాటు చేయకుండా తల్లిదండ్రులు అనేటువంటి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండి కొంచెం వాళ్ళకి ఏదో రోజు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇవ్వకుండా ఉండడం కూడా మంచిది కొన్ని సాక్రిఫైస్ చేయాల్సింది వస్తుంది తల్లిదండ్రులు కూడా ఇటువంటి పిల్లల కోసం ఒకసారి వీళ్ళకి అడిక్షన్ అయిపోయింది అనుకోండి సో ఈ ప్రాబ్లం ఇంకా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది అంటే బేసిక్గా ఏ ఏ డిసీజ్ కానీ డిసార్డర్ కానీ ఏదైనా ఉంటే డాక్టర్ చూసుకుంటారులే మనదేములే అనుకుంటారు బట్ ఆటిజం అండ్ ఏడీహెచ్ విషయంలో డాక్టర్కి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో పేరెంట్స్ కూడా అంత ఇంపార్టెంట్ రోల్ ఉండాలి కదా ఖచ్చితంగా ఎందుకంటే మిగతా డిసీజ్ లాగా కాదండి ఆర్టిజం అనేది తల్లిదండ్రులు అనేటువంటి మదర్కి అయితే తినక ఎస్పెషియల్గా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పవచ్చు ఒక ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు ఇక్కడ డాక్టర్స్ కంటే కూడా తల్లిదండ్రుల యొక్క రోలే ఎక్కువ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఆ పిల్లవాన్ని చూసుకోవాలా ఆ పిల్లవాన్ని ఎటువని కూడా చూసుకోవాలా సో ఆ పిల్లవాని పైన ఎక్కువ ధ్యాస ఉండాలా ఏదైనా మిస్టేక్ అవుతాడా ఎక్కడికైనా బయటకు వెళ్తాడా ఇదొక బాధకరమైన విషయం అని చెప్పవచ్చు బట్ తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులు హోప్ పెట్టుకోవడం వల్ల సో హోమోపతి ప్రతి వైద్య విధానం వల్ల చాలా వరకు కేసెస్లో బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎంత ఎర్లీగా మీరు గుర్తుపట్టగలిగితే చాలామంది తెలియక అంటే కనుక హోమియోపతిలో మెడిసిన్ అంత ఉండదులే అనుకో అడుగు అడొకటి హోమిపతి నమ్మకపోవడం ఒకటి చాలామంది సఫర్ అవుతున్నారు బయట అంటే ఇంకా చాలా కేసెస్లో మేము చూస్తుంటాం దీనికి మెడిసిన్ లేదు ఎస్ మెడిసిన్ లేదు ఆర్టిజంకి ఏడిహెచ్డికి మెడిసిన్ లేదు బట్ ఇక్కడ మేము ట్రీట్ చేసేటువంటిది ఇమ్యూన్ సిస్టమ్ ట్రీట్ చేస్తున్నాం ఇది ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే జబ్బు కాబట్టి ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ మనం ట్రీట్ చేసే అవకాశ ఉంది కాబట్టి సో ఇటువంటి అవకాశం ఎటువంటి వస్తువులు మీరు అదుకోదని చెప్తాను యా నెక్స్ట్ స్కాలర్ తిరుపతయ్య ఉన్నారు తిరుపతయ్య గారు మాట్లాడండి తిరుపతయ్య ఆ చెప్పండి మా తిరుపతయ్య గారు సేల్ బాబు 13 ఇయర్స్ 13 ఇయర్స్ ఓకే ఏ ప్రాబ్లం ఉంది బాబుకి ఏ ప్రాబ్లమ్ ఏంటి సేల్ కాకపోతే మీ ఎంప్లాయర్ ఎలా ఉంటాడు అంటే ప్రాబ్లం ప్రాబ్లం ఉంది బాబుకి ప్రాబ్లం అంటే కొద్దిగా కన్సంట్రేట్ చేయలేకపో ఓకే నిజ విషయాలు అన్ని విషయాలు అర్థమవుతాయి బాబుకి అన్ని అర్థమైతే అన్ని బాగానే వెళ్తున్నాడు తెలుగు వీడియో గోమ్స్ మాత్రమే ఓకే చిన్నప్పటి నుంచి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా లేదండి ఏం లేదు ఓకే కాన్సన్ట్రేషన్ కూడా చేయడం లేదు అంతే అవునవును సో ఇవన్నీ కూడా అంటే వెనుక మనం ఇంట్లో అంటే కనుక కొంచెం పిల్లలకు నేర్పడం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్ అంటే కనుక ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అనేది పిల్లవాని యొక్క బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది కొందరు స్టడీస్ పైన దృష్టి ఉండదు స్పోర్ట్స్ పైన దృష్టి ఉంటుంది కొందరికి ఏదో ఒక ఇన్నోవేషన్ విషయాలపైన దృష్టి ఉంటుంది అంటే కనుక మన యొక్క ప్రవర్తనను బట్టి కూడా మన యొక్క నేచర్ని బట్టి కూడా సో ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్లో కాన్సన్ట్రేషన్ లేదు జనరల్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేది కొందరులో అంటే వేరే విషయాలపైన దృష్టి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కూడా కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు సో అవన్నీ కూడా చూడండి లేదు ఏదన్నా అంటే కనుక మీరు చెప్పే విషయాన్ని తినక మీరు ఇంట్లోనే బాబుకి కొంచెం కౌన్సిలింగ్ ద్వారా కానీ పిల్లలను భయపెట్టడం ద్వారా కానీ మనం కంట్రోల్ చేసి వాళ్ళకు నేర్పించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అవి ట్రై చేయండి సార్ వాటితో బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డాక్టర్ల ట్రీట్మెంట్ కంటే కూడా తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది అంటే ఈ ఆటిజం వచ్చిన పిల్లలందరూ కూడా ఒకలా బిహేవ్ చేయరు కొంతమంది లో ఉంటారు చెప్తే ఉంటారు కొంతమంది కంట్రోల్ లో ఉండకుండా తిరిగి పేరెంట్స్ కొట్టడం ఇంతకుముందు కాలర్ చెప్పారు కొట్టడం వారి మీద దాడి చేయడం వస్తువులు పగలగొట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు అంటే స్టేజెస్ ఉంటాయా దీంట్లో ఏమైనా వాళ్ళ బిహేవియర్ లో కూడా జనరల్గా డిస్ట్రక్టివ్ పిల్లలు కొంత ఉంటారు అంటే కనుక ప్రతి ఒక్క ఆర్టిజం పిల్లవానికి ఇంకొక ఆర్టిజం పిల్లవానికి ఎటువంటి సంబంధం ఉండదు బట్ ఒకటే ఏంటంటే కనుక పూర్ కమ్యూనికేషన్ అనేది కామన్ కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడము రెస్ట్లెస్నెస్ ఉండడము పూర్ కమ్యూనికేషన్ ఉండడం అనేటువంటిది కామన్గా ఉంటుంది బట్ బిహేవియర్ విషయానికి వస్తే కొందరికి భయం లేకుండా ఉండడము కొందరికి అతిగా భయం ఉండడము కొందరు పరిగెత్తడము కొందరికి అసలు డిస్ట్రక్టివ్ కండిషన్లో ఉండడము ఒక్కొక్క పిల్లవానికి ఆ లక్షణాలు ఉంటాయి దీన్ని బేస్ చేసుకొని హోమోపతి వైద్యంలో మెడిసిన్స్ చాలా వరకు డిసైడ్ చేయడం జరుగుతుంది అంటే కనుక సో ఇక్కడ ఆర్టిజన్ ట్రీట్మెంట్ కంటే కూడా పిల్లవానికి ఆ యొక్క బిహేవియర్ ద్వారా డ్రగ్ సెలెక్షన్ చేసి ఆ డ్రగ్ ఆ యొక్క బాబు యొక్క పాప యొక్క ఇమ్యూనిటీని పెంచడం ద్వారా ఇటువంటి ఆర్టిజం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఏ ఒక్క పిల్లవాన్ని ఇంకొక మనం కంపేర్ లేదు ఇక్కడ సో ఎవరి యొక్క ఇండివిజువల్ క్యారెక్టర్స్ని బట్టి ఇక్కడ డ్రగ్ సెలెక్షన్ అనేది ఉంటుంది వాళ్ళ నేచర్ ను బట్టి ఉంటుంది సో దీంట్లో చాలా చాలా రకాలుగా మనం కేసెస్ చూస్తూ ఉంటాం సో ఏ ట్రీట్మెంట్ కైనా ఒక టైం బ్యాండ్ అనేది ఉంటుంది ఇంత కాలంలో ఇది తగ్గొచ్చు అని అలా ఆటిజం కానీ ఏడీహెచ్ విషయానికి వస్తే ఎంత కాలంలో తగ్గే అవకాశం ఉంటుంది జనరల్ గా నేను చూసేటువంటి ప్రాక్టికల్ మా ప్రాక్టికల్ కేసెస్ లో నేను ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ లో త్రీ టు సిక్స్ మంత్స్ లో వరకు బెటర్ ఇంత ముందుకంటే మా వాడు చాలా బెటర్ సార్ ఇంత ముందుకంటే చాలా బాగుంది మా పాప అనేటువంటిది డామ్ష్యూర్గా చెప్తారు బట్ ఒక్కొక్కసారి టూ టు త్రీ ఇయర్స్ కూడా టోటల్ కోర్సుకు టైం పట్టవచ్చు అంటే ఇనక మనకి ఫస్ట్ ఇనిషియల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకోండి సో ఏజ్ పెరిగే కొద్ది ఇంకా బెటర్ కండిషన్కి వెళ్తాడు అంటే ఎనక లాస్ట్ త్రీ మంత్స్ కంటే ఈ త్రీ మంత్స్ బెటర్ ఉన్నాడు ఈ త్రీ మంత్స్ కంటే నెక్స్ట్ త్రీ మంత్స్ ఇంకా బెటర్ ఉన్నాడు సో లాస్ట్ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ అంటే కనుక ఎవ్రీ మంత్ మనకు బెటర్ అనేటువంటి మూమెంట్ అనేది కనిపించాలి అంటే మా వాడు బెటర్ ఉన్నాడు సో ఇటువంటివన్నీ కూడా తల్లిదండ్రులు కొంచెం ఓపిగ్గా కంపల్సరీ గమనించాల్సింది వస్తుంది సో ఒక్కొక్కసారి టూ టూ త్రీ ఇయర్స్ కూడా పట్టొచ్చు సపోజ్ లేట్గా తీసుకొని రావడం వల్ల ఇంకా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎర్లీగా తీసుకున్న ఎర్లీగా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది బట్ సిక్స్ మంత్స్ లో డ్రాస్టికల్ చేంజ్ అనేది మనం చూపించా సో డ్రాస్టిక్ చేంజ్ అంటే వేరే పిల్లలతో సమానంగా వాళ్ళతో కలవగలుగుతారా లేకపోతే ఆ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఉంటుందంట ఇప్పుడు మైల్డ్ ఆర్టిజం తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మిగతా కంటే పిల్లల కంటే కూడా ఇంకా బాగా చేసుకోవచ్చు మోడరేట్ ఆర్టిజం అనుకోండి మిగతా పిల్లలతో చేయాలంటే కనుక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత బెటర్ కండిషన్కి వస్తారు సివియర్ ఆటిజం కేసెస్ లో ఒక్కొక్కసారి కష్టం అనిపించవచ్చు ట్రీట్మెంట్ చేయడం అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిజం ఎవరికైతే ఉంటుందో అంటే కనుక సిక్స్టీ పర్సెంట్ ఆర్టిజం ను మైల్డ్ ఆటిజం ఉంటాం మోడరేట్ ఆర్టిజం ఉంటాం థర్టీ పర్సెంట్ ఆడిజం మైల్డ్ ఆటిజం ఉంటాం సో హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిజం ఎవరికైతే ఉంటుందో అవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్ కేసెస్ అని ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ ముందు తల్లి యొక్క ఆరోగ్యం కానివ్వండి తండ్రి యొక్క ఆరోగ్యం కానివ్వండి ఇంకా ఇక ఫర్టిలైజేషన్లోనే ప్రాబ్లం ఉండడం వల్ల వీళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇటువంటి కేసెస్ కొంచెం డిఫికల్ట్ సివియర్ ఆర్టిజం కేసెస్ కొంచెం బెటర్ కానీ ఒకసారి ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ కాకపోవచ్చు కూడా బట్ మోడరేట్ ఆటిజంలు కానివ్వండి మైల్డ్ ఆర్టిజం కానివ్వండి ఏడెచ్డిని కానివ్వండి హైపరాక్టివ్ కానివ్వండి సో హోమియోపతి మందుల ద్వారా చాలా చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇది కి సంబంధం లేదు లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇది ప్రెగ్నెన్సీ హిస్టరీ కానివ్వండి పేరెంట్స్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయా కిడ్నీ ఖచ్చితంగా ఈవెన్ మా తల్లి యొక్క ఎమోషనల్ టెన్షన్స్ కూడా ఎక్కడ చూపిస్తాయి సపోజ్ మదర్ ప్రెగ్నెంట్గా ఉంది ఇంట్లో ఎవరైనా చనిపోయారు సో పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా సో దానివల్ల విపరీతమైన భయం ఏర్పడడం ఒక విధమైన షాక్ షాక్ గురి కావడము లేదంటే కనుక ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చికెన్ గన్యా లాంటి కానీ టైఫాయిడ్ లాంటి కానీ జబ్బులు వచ్చాయి వాటికి విపరీతమైన మెడిసిన్స్ వాడారు కంపల్సరీ ప్రతి ఒక్క మూమెంట్ తల్లి యొక్క మూమెంట్ అనేది కంపల్సరీ ప్రెగ్నెన్సీ పైన డిపెండ్ అయ్యి పిల్లవాళ్ళకి పైన డిపెండ్ అయి ఉంటుంది సో సేఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ చాలా వరకు అవసరం సో దానికంటే ముందు అంటే ఏంటంటే కనుక తల్లి యొక్క ఇమ్యూనిటీ డిస్టర్బ్ కాకుండా ఎటువంటి మెడిసిన్స్ వాడకూడదు అండ్ మీరు చెప్పారు అతిగా వ్యాక్సిన్స్ ఒకేసారి ఇచ్చేయడం లేదంటే అతిగా యాంటీబయాటిక్స్ వాడటం బేసిక్గా పిల్లలు పుట్టిన తర్వాత జీరో మంత్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు వరుసగా వ్యాక్సిన్స్ ఉంటాయి మంత్స్ గ్యాప్ లో ఒక్కొక్కసారి పేరెంట్స్ అది ఓవర్లుక్ లో కావచ్చు మర్చిపోయి కావచ్చు ఒకేసారి ఇప్పించేస్తుంటారు కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ ఇది ఎంత వరకు సేఫ్ అంటారు గా కంపల్సరీ వ్యాక్సినేషన్ సిస్టమ్ అనేది అమెరికాలో ఉంది సో ఈ వ్యాక్సినేషన్ సిస్టమ్ వల్లనే అమెరికాలో కేసెస్ కూడా ఇంతకుముందు ఎక్కువగా అనిపించేవి ఇప్పుడు ఇండియాలో కూడా ఎక్కువ వ్యాక్సినేషన్ చేయడం వల్ల పిల్లవాళ్ళు ఏంటంటే కనుక హైపర్ సెన్సిటివిటీకి వెళ్ళిపోతున్నారు చాలా కేసెస్ లో వ్యాక్సిన్ వేస్తే చాలా బాగుంటుంది సో వ్యాక్సిన్ వేయించాలా కంపల్సరీ సపోజ్ చికెన్ పాక్స్ ఉంది చికెన్ పాక్స్ కు మనం వ్యాక్సిన్ అవసరం లేదు ఒకసారి వచ్చిపోతే బాడీ ఇంకా ఇమ్యూనైజ్ అవుతుంది స్ట్రాంగ్ అవుతుంది సో టైఫాయిడ్ ఉంది ఇవన్నీ కూడా వీటికి వ్యాక్సిన్ అవసరం లేదు మనం కావాలని చెప్పేసి మనం ఏదో భయపడి ఒక ఇన్సెక్యూరిటీకి వెళ్ళేసి ప్రతిదీ వ్యాక్సినేషన్ ద్వారా ట్రీట్ అవుతుంది ప్రతిదీ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్తో కంట్రోల్ అవుతుంది అనుకో ఒక ఫుల్ మరి దీనివల్లనే ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యేది సో దీనివల్ల చాలా మంది పిల్లలు అంటే కనుక ఎంఎంఆర్ వ్యాక్సిన్ తర్వాత నేను చూసే కేసెస్లో సో ఫిఫ్టీన్ మంత్స్కి ఎయిటీన్ మంత్స్కి వ్యాక్సినేషన్ తర్వాత మా బాబులో చేంజ్ వచ్చింది అంటే కనుక కొందరు పిల్లలు అంటే అందరి పిల్లలకు వస్తా అని చెప్పనిక లేదు కొందరు పిల్లలకు వ్యాక్సిన్ హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది వీటి కోసం సపరేట్గా హోమోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అంటే కనుక వ్యాక్సిన్ వల్ల ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో పిల్లలకు సో వాటి వల్ల అంటే ఇమ్యూన్ సిస్టమ్ బ్ అయిందో వాటిని కంపల్సరీ ట్రీట్ చేయడానికి కొన్ని తూజ అని చెప్పేసి కొన్ని ట్యుబర్కూలం అని చెప్పేసి వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇమిడియెట్ గా వ్యాక్సిన్ యొక్క కాంప్లికేషన్స్ అంతా కూడా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఒక్క హోమియోపతి వైద్యంలో ఉంది ఒక గొప్ప వైద్య విధానం హోమియోపతి వైద్య విధానం అనేది సో దీన్ని ఫాలో కావడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు సో మీ పిల్లలకు కూడా ఎటువంటి సేఫ్ మెడిసిన్ గా చెప్పవచ్చు అండ్ ఆటిజం ఓకే గానీ ఏడీహెచ్డి అనేది ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాలు వందలో తొంభై మంది పిల్లలు ఈ లక్షణాలు ఉంటాయి చెప్పిన మాట వినకపోవడం ఉరకడం లేకపోతే పేరెంట్స్ మీద అరవడం మీద పడి కొట్టడం బట్ ఏది ఏడిహెచ్డి అనుకోవాలి ఏది ఈ పిల్లలు హైపర్గా ఉన్నారు లేకపోతే ఎక్కువ చేస్తున్నారు అనుకోవాలి ఏడిహెచ్డి అంటే కనుక అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది ఓన్లీ హైపర్ యాక్టివ్ కిందకి వస్తుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఉంటుంది అటెన్షన్ డెఫిషియన్సీ అంటే కనుక కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే లేదో మతిస్థిమితం అంటే కనుక వాళ్ళు వేరే దేశంలో ఎప్పుడు ఉంటున్నారో మన దేశాలు లేకుండా వేరే లోకంలో వేరే ఆలోచనతో వాళ్ళు అయితే అయితే ఉన్నారో దీన్ని అటెన్షన్ డెఫిషియన్సీ అంటారు జనరల్గా సో కంపల్సరీ కంపల్సరీ వీడు వేరే దేశంలో ఉన్నాడు వీడు పలకకు ఉన్నాడు వీళ్ళు పిలిచిన నెగ్లెట్ అది ఒకటి కేర్లెస్నెస్ వల్ల కూడా పిల్లలు కూడా ఇట్లా పలకపోవచ్చు లేదంటే కనుక వాళ్ళు వాళ్ళ బిజీలో ఉండి అసలు పక్కన పక్కన ఉండవచ్చు ఇవన్నీ కూడా అటెన్షన్ డెఫిషియన్సీ కిందకే వస్తాయి సో అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే కనుక ఏడీహెచ్డ అంటాం అంటే కనుక ఏడీహెచ్డీలో హెచ్డీ వచ్చేసి ఫస్ట్ మనకి హైపర్ యాక్టివ్ డిజార్డర్ కనిపిస్తుంది ఆ తర్వాత ఏడీహెచ్డి కనిపిస్తుంది ఏడెచ్ నెక్స్ట్ లెవెల్లో లో ఆర్డిజంగా మనకి అవకాశం ఉంటుంది కొందరి పిల్లలలో ఏ మెడిసిన్స్ లేకుండా సెల్ఫ్ గా ట్రీట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే చిన్నప్పుడు విపరీతంగా అల్లరి ఉండేవాడు కొంచెం కొందరు పిల్లలు సెల్ఫ్ అంటే ఏజ్ పెరిగే కొద్దిగా కూడా నార్మల్ అయ్యేటువంటి అవకాశం కూడా మేము ప్రాక్టికల్ గా చూస్తుంటాం బట్ ఇటువంటి కేసెస్ లో హోమోపతి వైద్యం అనేది ఒక వండర్ఫుల్ వైద్యంగా చెప్పవచ్చు త్రీ టు సిక్స్ మంత్స్ లోనే ఏడీహెచ్ కేసెస్ రావచ్చు ఎంత చెప్పినా కూడా ఆ బాధ అనుభవించే పేరెంట్స్ ఆ బాధ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు తోటి పిల్లల మా పిల్లలు ఎందుకు లేరని ఖచ్చితంగా వాళ్ళు బాధపడుతుంటారు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు ఎంత సపోర్ట్ చేయాలి పిల్లలకి సో ఈ విషయానికి వస్తే అసలు మా దగ్గరికి వచ్చేటువంటి పేరెంట్స్ని చూస్తే చాలా అసలుగా నేను ఆర్టిజం పైన కూడా ఎక్కువ రీసెర్చ్ చేసి ఎక్కువ కేసెస్ ట్రీట్ చేసుకోవడానికి కూడా మనం పేరెంట్స్ యొక్క వాళ్ళకు ఒక ముందు ఒక రిలీఫ్ ఇద్దాం పే పేరెంట్స్కి ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు మనం బెటర్ చేయడం వల్ల ఎంతో బెటర్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి దీంట్లో ఎక్కువ స్టడీస్ చేయడం ఈ కేసెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అంటే కనుక ఇది ఒక పనిష్మెంట్గా తల్లిదండ్రులు చెప్పవచ్చు దీన్ని ఛాలెంజింగ్ ఎదుర్కోవాలి తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎప్పుడైతే ఢీలా పడిపోయి ఎప్పుడైతే వెళ్ళి సో ఇది ఇంతే లేక దీనికి మందులు లేవే ఒక హోప్లెస్ కండిషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదండి కంపల్సరీ డిఫరెంట్ డిఫరెంట్ రకాల ట్రీట్మెంట్స్ చాలా మంది ట్రై చేశారు సో దాంట్లో ఫస్ట్ ఛాయిస్ హోమిపతిని ఎంచుకోవడం వల్ల మీకు ఇంకా బెటర్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది చాలా మంది అంటే కనుక నంబర్ ఏ స్లో ట్రీట్మెంట్ అంటారు లేకపోతే ఇంకా ఇది పని చేయదంటారు ఏదో చెప్తూ ఉంటారులే డాక్టర్లు అంటారు కానీ ఇవన్నీ పక్కన పెట్టండి సో ఏడీహెచ్టీ కానివ్వండి హార్టిజం కానివ్వండి హైపర్ యాక్టివ్ పిల్లలకు కూడా అల్లరి ఉండడం కరెక్ట్ కాదండి అతి అల్లరి ఉండడం కరెక్ట్ కాదు నార్మల్ అల్లర్లు చేయడం కరెక్ట్వి సో ఇవన్నీ కూడా మనకి ఇంకా ఎర్లీ స్టేజ్ లో గుర్తు పెట్టకనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా కేసెస్లో రిజల్ట్ వచ్చేటువంటి మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది కానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తల్లిదండ్రులు ధైర్యంగా నమ్మకంగా అంటే ఇంకా ఒక నమ్మకం అనేది హోప్ ఉంచుకొని పిల్లలపైన అంటే ఇంకా బాగా హోప్ క్రియేట్ చేసుకోవడము సో హోమోపతి లాంటి వైద్య విధానాన్ని అప్రోచ్ కావడం వల్ల డెఫినెట్గా మీకు ఒక భగవంతుడు అనేవాడు న్యాయం చేస్తాడు అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఆర్టిజం కానీ ఏడిహెచ్డి కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ కావడం వల్ల ఇది వస్తుందని చెప్పారు సో బేసిక్గా ఈ రెండు ఉన్న పిల్లల్లో లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి పేరెంట్స్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి ఎలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి జనరల్గా ఈ ఆటిజం అండ్ ఏడిహెచ్డి పిల్లలకి అయితే పూర్తిగా ఇరవై నాలుగు గంటలు తల్లిదండ్రులు ఉండాలా సో ఈ మిల్క్ తీసుకోకుండా ఉండడం ఎందుకంటే మిల్క్లో కేజీ ఉంటుంది కేజీని తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువ రెస్ట్లెస్ కండిషన్కి ఎక్కువ ఎనర్జీ కండిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మిల్క్ మిల్క్ రిలేటెడ్ మిల్క్ ఏవైనా మిల్క్ రిలేటెడ్ ఏదైనా సరే అంటే ఇంకా పెరుగు పా మజ్జిగ అలాంటివి తీసుకోవచ్చు అంటే దాంట్లో వాటర్ మిక్స్ చేసి తీసుకోవచ్చు బట్ మిల్క్ ఐటమ్స్ డైరెక్ట్గా పన్నీర్ కానివ్వండి మిల్క్ ఐటమ్స్ అది కూడా ఎస్పెషల్గా అనిమల్ మిల్క్ ఏదైతే ఎనిమల్ మిల్క్లో ప్రతి ఒక్క అనిమల్ మిల్క్లో కెజిన్ ఉంటుంది సో అందుకే కనుక మనకి ఆల్మండ్ మిల్క్ కానీ వెజిటేబుల్ మిల్క్ ఇచ్చినా కూడా పర్వాలేదు జనరల్గా పిల్లలకు తల్లి పాలు తప్ప వేరే మిల్క్ అనేటివి జనరల్గా ఇవ్వకూడదు కూడా సో చాలా మంది పాలు దాపడం అనేది దాంట్లో వేసి పాలు దాపడనే చేస్తుంటారు సో ఇక్కడ నెక్స్ట్ విషయానికి వచ్చే షుగర్ ఎక్కువ ఎనర్జీ క్రియేట్ చేస్తే ఎప్పుడైతే స్వీట్స్ ఇస్తారు పిల్లలకి వాళ్ళు హైపరాక్టివ్గా వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకసారి స్వీట్స్ తీసుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఆ పిల్లల యొక్క బాడీలో ఉండే ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల హైపర్యాక్టివ్ కండిషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మాక్సిమం అంటే కనుక గ్లూడిన్ ఫ్రీ డైట్ స్వీట్స్ కేజిన్ ఫ్రీ డైట్ ఇవ్వగలిగితే అంటే కేజిన్ అంటే కనుక మనకి లో నుంచి ఉంటుంది గ్లూటిన్ అంటే చాక్లెట్స్ కూడా స్వీట్ ఉంటుంది స్వీట్ హై మిల్క్ కూడా ఉంటుంది మిల్క్ కూడా ఉంటుంది హైలీ షుగర్ చాక్లెట్ ఏంటంటే స్టిమ్యులేట్ చేస్తుంది బాడీని సో ఇవన్నీ కూడా ఇంకా అంటే ఇవన్నీ కూడా ఆర్టిజంకి ఎడిహెచ్కి ఎక్కువ చేస్తాయని కాదు పే పేషెంట్ యొక్క హైపర్ హైర్యాక్టివిని ఎక్కువ చేస్తాయి అంటే ఎందుకంటే విపరీతమైన అల్లరి ఎనర్జీ క్రియేట్ చేస్తే సపోజ్ స్వీట్స్ తీసుకున్నారు అనుకోండి విపరీతమైనటువంటి అల్లరి అనేది బాడీలో క్రియేట్ అవుతుంది అది ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈవెన్ పెద్దలు ఎక్కువ స్వీట్స్ తీసుకున్నా సరే వాళ్ళ మైండ్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా హైలీ ఎనర్జెటిక్ ఫుడ్ సో అదేవిధంగా చపాతీని అవాయిడ్ చేయడము మిల్క్ అవాయిడ్ చేయడము మిల్క్ రిలేటెడ్ థింగ్స్ అండ్ స్వీట్ రిలేటెడ్ థింగ్స్ అవాయిడ్ చేయగలిగితే అట్లీస్ట్ హైపర్ యాక్టివ్ని మనం కంట్రోల్ చేయగలం అంటే జబ్బును ట్రీట్ చేసుకోకపోయినా సరే అల్లరిని కంట్రోల్ చేసేటువంటి ఈ ఫుడ్ ద్వారా చేయవచ్చు ఇది చాలా మంది ఫాలో కావాల్సింది వస్తుంది సో మీరు నాన్ వెజ్ లేదంటే వెజిటేరియన్ లోనే మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ పెట్టండి కానీ ఈ మూడింటిని మీరు దూరం చేసుకోగలిగితే చాలా వరకు కొంచెం వరకు మంచిది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇది వరల్డ్ లైఫ్ లైన్ మరొక లైఫ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నా